హన్మకొండ జిల్లా అంబాల గ్రామ శివారులో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు మందుపాటిలో మునిగి తేరారు. అది కూడా వీధులకు ఎగనామం పెట్టి మందేసి చిందేశారు. ఓ మామిడి తోటలో అధికారులు మందుపాటిని నిర్వహించారు. అయితే ఈ పార్టీకి మహిళా ఉద్యోగులు హాజరు కావడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కమలాపూర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు చెందిన మహిళా కార్యదర్శులతో పాటు మరికొంతమంది కార్యదర్శులు మందు విందులో విధులకు ఎగనామం పెట్టి జల్సాలు చేస్తుండగా ఇది ఏమిటని ప్రశ్నించిన మీడియాపై కార్యదర్శులు దురుసుగా ప్రవర్తిస్తూ ఇది డ్యూటీ సమయం కాదని తమ ఇష్టమని పలువురు కార్యదర్శులు సమాధానమిచ్చారు. ఓవైపు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాల్సిన బాధ్యత గల కార్యదర్శులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విధులకు సక్రమంగా సమయపాలన పాటించడం లేదని మండల అధికారుల అజమాయిషీ లేకుండా పోవడం కూడా ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. గుణపర్తి బార్డర్ అవి సమ్మక్క గద్దెలేవా పోంప అంటే ఇప్పుడు ఆన్ డ్యూటీ మీరు మరి ఇక్కడ లేడీస్ ఏం చేస్తాను అంటే మీరు అందరు సెక్రటరీలే కదా గుణపర్తి బార్డర్ అవి సమ్మక్క గద్దెలేవా జిల్లా అంబాల గ్రామ శివారులో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు మందుబాటిలో మునిగి తేలారు. అది కూడా విధులకు ఎగనామం పెట్టి మందేసి చిందేశారు. ఓ మామిడి తోటలో అధికారులు మందుపాటిని నిర్వహించారు. అయితే ఈ పార్టీకి మహిళా ఉద్యోగులు హాజరు కావడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కమలాపూర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు చెందిన మహిళా కార్యదర్శులతో పాటు మరికొంతమంది కార్యదర్శులు మందు విందులో విధులకు ఎగనామం పెట్టి జల్సాలు చేస్తుండగా ఇది ఏమిటని ప్రశ్నించిన మీడియాపై కార్యదర్శులు దురుసుగా ప్రవర్తిస్తూ ఇది డ్యూటీ సమయం కాదని తమ ఇష్టమని పలువురు కార్యదర్శులు ప్రవర్తించారు. ఓవైపు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాల్సిన బాధ్యత గల కార్యదర్శులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విధులకు సక్రమంగా సమయపాలన పాటించడం లేదని మండల అధికారుల అజమాయిషీ లేకుండా పోవడం కూడా ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. రైట్, ఈ డ్యామ్సానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్. ఎస్, హన్మకొండ జిల్లా పరిధిలోని కమలాపూర్ మండల పరిధికి సంబంధించినటువంటి పలువురు కార్యదర్శులు కూడా జిల్లు చేసుకుంటున్నటువంటి రాష్ట్రంగా చేసుకునేటువంటి యొక్క కార్యక్రమానికి అయితే మనకైతే పక్క ఇన్ఫర్మేషన్ రావడం కూడా అయితే మనం వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ సంబంధించినటువంటి మండల పరిధికి సంబంధించిన గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు కూడా ఏదో మధ్యాహ్నం సమయంలో కూడా విధులకు హాజరు కాకుండా కూడా ఒక విందు అదే విధంగా ముందుతో కూడా జల్సాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అయితే మనం రెడ్డి హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. దీనిపై కూడా మనం ఆరా తీయడం జరిగింది. ఈ సమయంలో కూడా మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు, విధులు నిర్వహించాల్సిన అవసరంగా అని చెప్పి మనం ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో కూడా వారు పొంతలని సమాధానం చెప్పడం, అదే విధంగా దురుసుగా ప్రవర్తించడం అట్లాంటి కార్యక్రమం జరిగిందని చెప్తా. ఈ క్రమంలో కూడా ఏదైతే ఉందో కమలాపూర్ మండల పరిధిలోని అంబాల శివారు ప్రాంతం ఒక మామిడి తోటలో కూడా ఒక రహస్యంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులతో పాటు పలువురు మహిళా సంబంధించినటువంటి కార్యదర్శి కూడా ఇక్కడైతే ఒక విందులో పాల్గొనడం అయితే జరిగిందని చెప్పచ్చు. దాదాపుగా చూసుకుంటే మాత్రం మధ్యాహ్నం 1:30 to 2 ప్రాంతంలో కూడా ఈ యొక్క తోటకు చేరుకున్నారు. చేరుకున్న క్రమంలో వారికి సంబంధించినటువంటి మందు అదే విధంగా విందు అదే విధంగా పలు ఉన్నటువంటి వసూలను కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో కూడా దానికి ఉన్నటువంటి పక్కా సమాచారం మేరకు అయితే మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో కూడా వారి కొంత లేని సమాచారం చెప్పడం అయితే విస్మయానికి గురి చేస్తామని చెప్పచ్చు. దాదాపుగా చూసుకుంటే మాత్రం ఈ క్రమంలో కూడా ప్రభుత్వం అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదే విధంగా ఉన్నటువంటి ఈ క్రమంలో కూడా పల్లెల్లో కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కూడా వారైతే విధులు హాజరు కాకుండా కూడా ఒక జల్సాలకు ఏదైతే ఉందో జల్సాలకు అలవాటు చేస్తున్న క్రమంలో కూడా పలువురైతే ప్రజలకు ప్రజలైతే కూడా వీరిపై కూడా మంచి పసే కనిపిస్తుంది. దాదాపు మాత్రం మండల
పరిధిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా వీరిపై కూడా చర్య తీసుకొని వీరిపై కఠిన చర్యలు తీసుకొని చెప్పి వారు బాపుతున్న పరిస్థితి కల్పిస్తుంది. ఈ క్రమంలో కూడా హన్మకొండ జిల్లా పరిధికి ఉన్నటువంటి ఏదైతే ఉందో 3 కిలోమీటర్ల పరిధిలోనే కూడా ఈ యొక్క తతంగం జరిగిందని చెప్పవచ్చు. దాదాపు చూసుకుంటే మాత్రం ఇక్కడ పంచాయతీ కార్యదర్శి కూడా చేస్తున్నటువంటి యొక్క మందు విందు ఏదైతే ఉందో చేసినటువంటి క్రమంలో కూడా ఉన్నతాధికారులు కూడా వీరిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలైతే ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. గున్పర్త్ బార్డర్ హమ్ సమక గద్దెలేవా.